ఈ మూడు కాకుండా ఇంకా ట్రాన్స్జెండర్ అంటే ఏం లేదా? ఇంకా బతుకుదేరి మాకు అవి మూడే కదా. అదే ఎందుకు వేరే ఇంకేమైనా చదువుకుంటూ ఏమైనా జాబ్ చేసుకుని, ఇప్పుడు మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు అన్నారు, ఓకే, సో మీ పేరెంట్స్ ఒప్పుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటూ మీరు చదువుకుని జాబ్ ఏమైనా చేసుకోవచ్చు కదా. అదే అండి. ఇప్పుడు నేను బెస్ట్ టైలర్ బ్యూటీషియన్ అన్న, ఆల్రెడీ నేను షాప్ కూడా పెట్టాను. బట్ నేను వేస్ట్గా రెంట్ కట్టాను కదా, నా దగ్గర ఎవరు కస్టమర్స్ అయితే రాలేదు కదా, ఎవరు ఒక బ్లౌజ్ కుట్టి ఇవి అని అయితే రాలేదు కదండి. మళ్ళీ అట్లాంటి టైంలో మాకు ఏ గవర్నమెంట్ కూడా ఏం సపోర్ట్ చెప్పకపోతే మేము భిక్ష అట్టనే కదా చేసి బతుకున్నది. అటు ప్రేమించినాడు ఒక రూపాయాడు, ఇటు ఫ్యామిలీ మీద ఉండి మేము బతకలేము. బట్ మాకు ఇంకా అదే దిక్కు కాబట్టి మేము అలాగనే చేస్తాం. అవును, మరి మ్యారేజ్ చేసుకొని మీ హస్బెండ్ మిమ్మల్ని పోషిస్తాడు కదా? మాకు పోషారండి తను, మీరే పోషించాలి. మేమే అంటే తను మాత్రం ఇప్పటిదాకా నా దగ్గర ఒక్క రూపాయి తినలే, ఆయనే ఒక్క రూపాయి నేను తినలేదండి. మాది మంచి ప్రేమ, మంచి అండర్స్టాండింగ్, చాలా మంచిగా ఉన్నాం. మరి ఎందుకు విడిపోతున్నారు? తను మనసులో లేదు విడిపోలేను, బట్ వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నారు? అవును అవునండి, నేనైతే ఒకటే కోరుకుంటానండి, నా లైఫ్లో ఏ తార్జన్ లేక నేను సూసైడ్ చేసుకోలేను. బట్ నేను ఎదురిస్తా, చాలా ఎదురిస్తా, నాకు న్యాయం కావాలా. తను లైఫ్ లాంగ్ నా తను ఉంటాను మాట ఇచ్చిండు, నాకు పేపర్ మీద కూడా రాశాడు. బట్ ఏమైనా అయితే సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ పిన్ని, ఇలా వీళ్ళకి నలుగురికి మాత్రం ఖచ్చితంగా, వాళ్ళతోనే నాకు ఏమైనా సఫర్ అయ్యి ఏమైనా అయితే వాళ్ళ మాత్రం ఖచ్చితంగా మాత్రం చట్టం చేతిలో తీసుకోవాలని కోరుకుంటున్నానండి నేను. ఓకే. అండ్ మీకు బయట అంటే ట్రాన్స్జెండర్ కాకుండా ఏమైనా జాబ్స్ లేకపోతే ఏమన్నా ఇస్తామంటే? ఓకే అంటే ఇస్తా అంటే సంతోషం, దానికన్నా సంతోషం ఏం లేదు. అలా అంటే చాలామంది అడుగుతుంటారు కదా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్. నేను ఆల్రెడీ నేను పార్లర్ బట్ తార్జెంటర్ మారక ముందుకు 3 మంత్స్ కోర్ ఉంటే మీ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అండి. బట్ 3 మంత్స్ కోర్ నేను 1 మంత్లో చేశాను, నాకు గవర్నమెంట్ ఇచ్చాడు. నేను అది ఇప్పుడు నేను మారిన దాంతో కూడా నేను మార్చిన, బట్ నేను లోన్ అడిగిన, బట్ దేనికి దానికి ఏం రెస్పాన్స్ లేదండి. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అంటే అమ్మాయిల కన్నా ట్రాన్స్జెండర్స్ ఎక్కువ సుఖాన్ని ఇస్తారు ఒక అబ్బాయికి అవునండి అనే మాట కూడా ఇప్పుడు చాలా ఎక్కువ. అవునండి. అసలు ఏంటి అంటే అమ్మాయి కన్నా ట్రాన్స్జెండర్ ఏమి ఎక్కువ సుఖం ఇస్తారు? ఏం ఎక్కువ సుఖం ఇస్తామంటే మేము అన్నిటిని మర్చిపోయి చాలా ప్రేమ వాళ్ళకి చూస్తాం. వాళ్ళకి ఇంత ఏమైనా అయినా కూడా అసలు మా ప్రాణం ఊకోదు. ఏమైంది, నీకేమైనా ప్రాబ్లమా చెప్పు, మేము డబ్బులు ఇస్తాము, కష్టపడతాము, ఆ ప్రేమ మా దగ్గర ఉంటుందండి. అంటే సుఖం అంటే అన్ని విధాల సుఖం ఇస్తాం, అన్ని విధంగా సుఖం ఇస్తాం వాళ్ళకి మేము. కానీ ఇక్కడ మ్యారేజ్ అయిన అబ్బాయికి ఇప్పుడు అమ్మాయి అంటే పిల్లల్ని ఇస్తుంది, అంటే తన తర్వాత ఇంకా వంశం అనేది ఇస్తుంది, కానీ మీరు ఇవ్వలేరు కదా. ఇవ్వలేమంటే ఇప్పుడు సైన్స్ చాలా పెద్దది కదండి, తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, తలుచుకుంటే ఏమని చెప్పి. ఇప్పుడు అంటే మీకు కూడా పిల్లలు పుడతారా? పుడతాడు ఆల్రెడీ ఢిల్లీలో, ఆల్రెడీ ఒక ఆమె ప్రెగ్నెన్సీ వేసుకొని కూడా అయింది, అవి కూడా చాలా ఇష్యూస్ అయినాయి. బెటర్ మీకు అన్ని అమ్మాయికి ఉన్నట్టే అన్ని అన్ని అమ్మాయికి ఉన్నట్టే సర్జరింగ్ అవుతుందండి మాకు కూడా. బట్ పిల్లలు ఒక్కటి కారు, వాళ్ళకు కూడా మేము చెప్తాం కదండి మాకు పిల్లలు కారు, మరి ఏంది నీ లైఫ్ అన్నట్టు 10 నిమిషాల సుఖం కోసం వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా లైఫ్ కూడా స్పాయిల్ చేయరు కదా. అదే ఒక అమ్మాయి పిల్లలు పుట్టకుండా ఉంటారు, ఆ అమ్మాయిని వదిలేస్తారా? వదలలేరు కదండి. బట్ వాళ్ళకి మాకు తేడైంది. అదే అడుగుతున్నా ఇప్పుడు, ఇప్పుడు అమ్మాయి పిల్లలు పుట్టకపోయినా ఏదో ఆపరేషన్ ఏదో చేయించుకో. ఓకే, ఎన్నో ఆపరేషన్ చేయించుకుని కూడా అది గాడ్ గిఫ్ట్, ఆపరేషన్ కూడా సక్సెస్ కాకపోతే. ఇప్పుడు నేను చెప్తున్నా మా డాడీకి ఇద్దరు వైఫ్స్, మా పెద్ద మమ్మీకి పిల్లలే కాలేరు, ఇంకొక మ్యారేజ్ చేసుకుండు. మేము నలుగురు పుట్టాం, నలుగురు పుట్టాం, దేవుడిని రాత్రి ఇట్లా రాసిండు. బట్ ప్రిపరెన్స్ మా పెంచిన అమ్మకి మేము ఇస్తాం, అవునా కదా. మీ మామ పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయికి కూడా మేమేం చెప్తాం, మాకు పిల్లలు పుట్టారు, మా లైఫ్ ఇది, మళ్ళీ మా లైఫ్లోకి వస్తాంటే మేము మాత్రం ఊరుకోము, చనిపోతాము అంటే అన్నిటికీ నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను, అది ఇదని మా కూడా చాలా ట్రాప్ చేస్తారు కదా, మా కూడా చాలా ట్రాప్ చేస్తారు, ఇది అంటారు, వాళ్ళ అవసరం ఉంది వాడుకుంటారు చేస్తారు అన్నీ అయిపోయాక అప్పుడు ఫ్యామిలీ గుర్తుకు రాదు, ఇప్పుడు ఫ్యామిలీ గుర్తుకు వస్తుందా? అసలు మీ దృష్టిలో సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాదు కదండి సెక్స్, బట్ మాకు కూడా ఉంటుంది కదా కోరికలు. ఒక బాయ్ని చూస్తే మేము కూడా ఇరిటేట్ అవుతాం, మాకు కూడా వాడిచ్చే ఫీలింగ్స్ మేము మర్చిపోలేకపోతాం.
మేం సెక్స్ చేసిన అంటూ ఒక ఆర్ది కూడా చేయదు. కొంతమంది తెలుసుకునే వాళ్ళు అయితే మాత్రం మాకైతే వదులుతారు, బట్ వాళ్ళ ఫ్యామిలీ చాలా టూ మచ్ చేస్తుండు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు కొంతమంది అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్గా మారదామని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారే మా ఛానల్ ద్వారా? ఫస్ట్ మేము వచ్చే ముందుకు మా లైఫ్లో ఇట్లా అయింది, వద్దు ఈ మీ బతుకు మీరు మంచిగా బతకండి అని చాలా మేము చెప్తాం వాళ్ళకు. రాగా నేను రా సంపాదించి మాకు ఇయ్యను మేము అన్నాం, ఇది మా లైఫ్ ఇట్లా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ మేము ఖచ్చితంగా చెప్తామండి, వినకపోతే తన ఇష్టం ఇంకా. కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్ మారడం వల్ల మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయి, లేకపోతే మీ పై వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారు మీకు ఇలాగ? మాకెవరు ఎవరినైనా ఇప్పుడు ఇంకో ట్రాన్స్జెండర్ మీరు పెంచుకోవడం కానీ ఇట్లా చేస్తుంటారు కదా? అవునండి, ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు మా వాళ్ళు మేము వాళ్ళకి ఏమైనా మేము హెల్ప్ చేస్తాం, మాకేమైనా వాళ్ళు హెల్ప్ చేస్తారండి. చూస్తున్నారు కదా గాయ్స్, ఇది ఒక ట్రాన్స్జెండర్ లైఫ్లో పడే కష్టాలు. ఇదే కాదండి, ఒక్కొక్క ట్రాన్స్జెండర్కి వేరే వేరే కష్టాలు ఉంటాయి. సో మరి ఇంకో ఎపిసోడ్లో ఇంకో ట్రాన్స్జెండర్తో తన లైఫ్లో పడే కష్టాలు ఏంటో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఫనీ సైనింగ్ ఆఫ్.